సంతకు వచ్చిన రైతు ఎటువంటి ఇబ్బంది పడనవసరంలా ఒకరోజు ముందు వచ్చేసిన ఉండటానికి కానీ తర్వాత ఇక్కడ భోజనానికి స్నానానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఉండటానికి రెస్ట్కి షెడ్స్ ఉన్నాయి. గవర్నమెంట్ ఇచ్చినటువంటి షెడ్స్ ఇవి. రెస్ట్ తీసుకోవచ్చు, ఉండొచ్చు, ట్యాప్ ఉంది, స్నానం అయి చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది ఎవరికి లేదు వచ్చిన వారికి. గవర్నమెంట్ ఇదండి, ఇది ఇబ్బంది పడాల్సిన అవసరంలా. మీ గురించి అని మొత్తం వివరంగా నైట్ వస్తే ఉండటానికి ఎలా, తర్వాత సెక్యూరిటీ ఉంటారు, గేట్లు వేసి ఉంటాయి, ఏమైనా ట్యాప్ ఉంది, ట్యాప్ కూర్చుంటానికి చేయటానికి, టైంపాస్కి ఫ్రెండ్స్తో ఉండొచ్చు. తర్వాత దీన్ని షెడ్ అంటారు. ఈ షెడ్లో మనం హాయిగా ఉండి ఉదయం మన వ్యాపారం చూసుకుని వెళ్ళొచ్చు. ఎవ్వరు ఏమి అడగరు మనల్ని, ఒక రూపాయి ఎవరికి ఇవ్వకల్లా. తర్వాత మీరు వచ్చారని ఉండటానికి మంచాలు అయితే ఉండవు కానీ ఇవ్వండి సీసీ క్యామ్ ఉంటుంది, ఇవ్వండి సీసీ కెమెరా. ఈ బల్లల మీద పడుకోవచ్చు, పడుకొని పెంచక్క ఉదయం లేచి మీరు వెళ్ళొచ్చు. లేదు బాబు నేను పడుకోను అంటే ఇవ్వండి చైర్స్లో కూర్చోవచ్చు, బల్లలు ఇవ్వండి బల్ల, ఈ బల్లల్లో కూర్చోవచ్చు. ఇది నిమ్మకాయల షెడ్ అండి, ఇది ఎవరు ఆఫీస్లా ఉంటుంది. నైట్ మనం వాడుకోవచ్చు బల్లలు. ఇవ్వండి ఇదంతా షెడ్ షెడ్ ఇలా చూసుకోండి, ఉండటానికి ఉండొచ్చు. ఇంచక్క మనం ఉన్న తర్వాత ఉదయం లేచి మన పని మనం చేసుకోవచ్చు. తర్వాత ఫ్యాన్ కూడా ఉంటాయి పడుకుంటానికి చేయటానికి. నైట్ వచ్చినా మనకు ఎటువంటి ఇబ్బంది ఏమి లేదు. అయ్యా ఉంది, ఉదయం స్నానం ఇచ్చేయటానికి ట్యాప్ ఉంది, వాష్రూమ్ వెళ్ళచ్చు, చూసుకొని మన పని మనం వెళ్ళచ్చు. నైట్ వచ్చేసామని మనం ఏం టెన్షన్ పడక్కర్లా. టెన్షన్ ఉండి ఎంతమంది వచ్చినా ఉండొచ్చు. అతి పెద్ద షెడ్ సీసీ క్యామ్స్ ఉంటాయి, మన సెక్యూరిటీ ఉంటుంది, గేట్ ఉంటుంది. ఎవరైనా వ్యవసాయం రైతు మాత్రమే రాణిస్తారు, ఎవరిని పడితే వాళ్ళని రానివ్వరు. మొత్తం ఇదిగోండి ఎంట్రన్స్లోనే మార్కెట్ యార్డ్ ఆఫీస్ ఉంటుంది, గేట్ ఉంటుంది, ఇదిగోండి గేటు, వాచ్మెన్ ఉంటాడు చూసుకొని. మనం ఏం చెక్క ఇటు ట్రైన్కి వస్తే ఏలూరు రావచ్చు, ఇటువైపు తూర్పుగోదావరి వస్తే రాజమండ్రి రావచ్చు, ఖమ్మం రావచ్చు. ఎటు నుండి అయినా మనకు దగ్గర అండి గవర్నమెంట్ మార్కెట్ యార్డు. ఇటువంటి షెడ్డు మనం ఉండటానికి ఏం చెక్క ఉండి, ఇటువంటి షెడ్డు, ఇటువంటి సంత పక్కనే ఉంటుంది షెడ్డు కూడా. చూసారు కదా వీడియో ఎలా ఉందో. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తవారు సబ్స్క్రైబ్ చేయండి. పూర్తి వివరాలు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను. మీ జాయిన్కి ఇస్తానండి. కొన్నవారికి ఇదిగోండి రిసిప్ట్ ఇవ్వటానికి ఆఫీసర్స్ వచ్చి కూర్చొని ఉన్నారు, చూసుకోండి. మీరు వచ్చి రిసిప్ట్కి రెడీలో ఉంటారు. ఉదయం 3 నుండి సంత అండి, 3 to 7 అండి, గమనించగలరు రైతన్నలు. సరే, వచ్చే వీడియోలో కలుద్దాం. మీ జైన్ కిసాన్. జై హింద్, సశ్రీకాల్, ఆదాబాద్ సార్.